అన్ని రంగాలను సమీక్షించడానికి అవకాశం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు విద్యుత్ రంగ సంస్కరణల పట్ల మౌనంగా ఉండడం రానటువంటి బిల్లుని ఏదో వచ్చిందని కేంద్ర ప్రభుత్వమే చార్జీలు పెంచుతుందని ఒక అపవాదుని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టాలని ప్రయత్నించడం బాధాకరం మీకు నచ్చిన సమయం లోపల సమీక్షించి పేదల మీద వచ్చినటువంటి ఈ బిల్లుని తగ్గించడానికి 100కి 100% అవకాశం ఉన్నప్పటికీ ఫామ్ హౌస్ లో కాలక్షేపం చేస్తూ ప్రజలంతా కరెంట్ బిల్లుల మీద లబోదిబో అంటుంటే మీరెళ్ళి కొండపోచమ్మ సాగర్ కి వెళ్లి పొలానికి నీళ్ళెట్లా తీసుకుపోవాలనేటువంటి యావదప్ప పేద ప్రజలకి గుడిసెలకి లక్షలల్లో వచ్చినటువంటి బిల్లులని సవరించడం ఎట్లా అనేటువంటి విషయం లోపల మీకు మానవత్వం లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నాడు తెలుగుదేశం పార్టీలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పెంచిన కరెంట్ ఛార్జీల మీద ఉత్తరం రాసి బయటకు వచ్చిన చంద్రశేఖరరావు గారు అధికారంలోకి రాగానే తిరిగి ఆ విషయాన్ని మరిచిపోయి ప్రవర్తించడం అనేది బాధాకరం. తెలంగాణ సమాజం నుంచి వస్తున్నటువంటి నిరసనని గమనించి వెంటనే విద్యుత్ ఛార్జీలని సర్ఛార్జీల రూపంలోపల మీరు పెంచినటువంటి బిల్లుల్ని తగ్గించాలని భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కరోనా కష్టకాలంలో 3 నెలల నుంచి 1 రూపాయి దమ్మిడి ఆదాయం లేకుండా ప్రజలందరూ బతకడమే కష్టమవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో అన్ని వాయిదా వేయగలిగినటువంటి శక్తి ఉన్న మీరు కరెంటు బిల్లుల్ని ఇంకొక 3 నెలలు ఎందుకు మారటోరియం విధించలేరు? ఆర్బీఐ ఇచ్చినటువంటి రుణాలను సైతం వాయిదా వేయగలిగినప్పుడు 24 గంటలు కరెంటు రైతులకు ఉచితంగా ఇస్తా అని చెప్పినటువంటి గొప్ప మనసున్నటువంటి మీరు పేద ప్రజలకి 500 యూనిట్లలోపు కాల్చుకున్నటువంటి ప్రజలకి 6 నెలల పాటు మారటోరియం ఇస్తే వచ్చే నష్టమైందనేది భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యను వెంటనే అడ్రస్ చేయాలని ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.